సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బర్దిపూర్ గ్రామంలో శేషదత్తగిరి ఆశ్రమంలో శ్రావణ మాసం చివరి రోజు కావడంతో సోమవారం సందర్భంగా శేషదత్తగిరి ఆశ్రమంలో శివుడికి రుద్రాభిషేకం, గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు, సికింద్రాబాద్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ దండెపు బసవానందం ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో శేషదత్తగిరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 108 వైశ్యగా శిఖమణి అవధూత గిరి మహారాజా అధ్యక్ష ఆధ్వర్యంలో శ్రావణ మాసం సోమవారం చివరి రోజు కావడంతో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ బసవానందం మాట్లాడుతూ హోమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రావణ మాస ముగింపు కార్యక్రమం ప్రతినిత్యం కూడాను శాస్త్ర బిల్వార్చన, రుద్రాభిషేకము నిన్నటి రోజున, ఆదివారం రోజున లక్ష్య బిల్వార్చన కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు శ్రావణ ముగింపు కార్యక్రమంలో గణపతి సహిత రుద్ర హోమం, మరి రుద్రాభిషేకం, పార్థివ లింగానికి అభిషేకం, మరి ఇప్పుడే గండం బసవనందం డాక్టర్ గారు హోమియోపతి స్పెషలిస్టు వారు ముగింపు కార్యక్రమంలో ఇక్కడ ఆయన రుద్ర హోమంలో పాల్గొనడం జరిగింది. అలాగే పార్థివ లింగము పూజ పూడం చేయడం జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాలకు బిల్వార్చన, అభిషేకం చేయడం జరిగింది. వారు సికింద్రాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డట్టు మా గుర్తు. అంతేకాకుండా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా వారు ఇక్కడ రావడం జరుగుతుంది, కార్యక్రమం భాగం పంచుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు శనేశ్వరుని యొక్క ప్రతిష్టాపన పూటను వారు రావడం జరిగింది, అభిషేకం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడాను శ్రావణ మాసంలో వినడం, ఈ యొక్క మాసంలో పూజలు, మరి ధ్యానము, జపము, భగవంతుని యొక్క సేవలో ఉండి ఈ యొక్క శ్రావణ మాసాన్ని అని ఎలాంటి వారైనా కానివ్వండి, ఈ యొక్క నెల రోజులు నిష్ఠతో ఉంటారు, తిని తాగేటటువంటి వాళ్ళు కూడా ఉంటే అలవాటు కూడా అది మానుకొని ఈ శ్రావణ మాసంలో భగవత్ సేవలు ఉంటారు. మనకు సనాతన ధర్మంలో అనేకమైనటువంటి మాసాలు ఉన్నాయి. ఆ మాసం ఇది, ఇది ఒక మాసం, ఇది ప్రత్యేకమైనటువంటిది. నెక్స్ట్ గణపతి వినాయక చవితి వస్తుంది, ఆశీర్వ మాసంలో దేవుడు వస్తుంది, కార్తీక మాసంలో మరియు శివుడు నారాయణుడు ఇద్దరిది వరుసపడ్డ పూజించేటటువంటి వస్తుంది. మార్గశిర మాసంలో ఆది గురువులు అయినటువంటి దత్తాత్రేయుల వారు జన్మించినటువంటి మాసం. ఆ మార్గశిర మాసంలో ఇదే కాదండి, ఏ మాసం తీసుకున్నా, ఏ నెల తీసుకున్నా మన సనాతన ధర్మంలో మాసంలో ఒక ప్రత్యేకత ఏర్పాటు చేయడం జరిగింది. మన ఋషులు అందించినటువంటి పరంపరలో ఈ రోజున మా డాక్టర్ గారు రావడం చాలా సంతోషకరము. మరి దీని కాదు ప్రతి కార్యక్రమాలకు భాగం పంచుకుంటారు. అలాంటి ఈ ఆధ్యాత్మిక చింతన అందరూ కూడాను ఈ కార్యక్రమం పలవని అందరూ ధరించాలని తెలియజేస్తూ